మన గ్రామానికే వచ్చిన బ్రాడ్బ్యాండ్, గ్రామంలోనే బ్రాడ్బ్యాండ్ సేవలు, కడతా ఉన్న డిజిటల్ లైబ్రరీలు ఇవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. కడతా ఉండగా ఆ బ్రాడ్బ్యాండ్ ఎక్కడైతే వచ్చిందో అక్కడే పాయింట్ ఆఫ్ ప్రజెన్స్ లో డిజిటల్ లైబ్రరీలు కూడా కట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలోనూ మనందరి ప్రభుత్వంలో ఈ 56 నెలల్లోనే చేసిన గొప్ప మార్పులుగా ప్రతి ఒక్కరికి కూడా కనిపిస్తాయి. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా కనిపిస్తాయి. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి మార్పులు తీసుకొని రాగలగాలి. కరప్షన్ లేకుండా, వివక్షన్ లేకుండా, వివక్ష లేకుండా ప్రతి పేదవాడికి చెయ్యి పట్టుకుని నడిపించగలగాలి అనే ఆలోచనలు ప్రతి రైతన్నకు అండగా నిలబడాలి, ప్రతి అక్క చెల్లెమ్మకు తోడుగా నిలబడాలి, ప్రతి అవ్వ తాతకు అండగా నిలబడాలి అన్న ఆలోచనలు. ఇలాంటి ఆలోచనలు 3 సార్లు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు పాలించిన చంద్రబాబు నాయుడు గారికి ఏనాడు కూడా కనీసం మనసుకు కూడా రాలేదు ఆ పెద్ద మనిషికి ఈ మాదిరిగా చెయ్యొచ్చు, ఈ మాదిరిగా పాలన ఇవ్వచ్చు అని. 3 సార్లు ముఖ్యమంత్రి అయినా కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన చేసిన, 75 ఏళ్ళ వయసు వచ్చిన కనీసం ఇంత గొప్పగా చేయొచ్చు అన్న ఆలోచన కూడా ఆ పెద్ద మనిషికి రాలేదు. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? కారణం వాళ్ళు పెత్తందారులు కాబట్టి. ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో ఏమిటో తెలుసా? ఎందుకంటే పల్లె అంటే బాబు దృష్టిలో తమ పెత్తందారుల పాలనలో పనిచేసే ప్రజలు, తమ పెత్తందారుల పొలాలలో, తమ పెత్తందారి పొలాలలో పనిచేసే ప్రజలు, తమ ఇళ్లలో పనిచేసే పని మనుషులు వీరంతా కూడా ఆయన దృష్టిలో కేవలం పొట్ట పోసుకోవటం కోసం ఉండే జనావాసం ఆ పల్లె అని ఆయన నమ్మకం. ఆయన ముఖ్యమంత్రిగా ఉంటే ఏ గ్రామము బాగుపడదు, ఏ పల్లె బాగుపడదు. కారణం ప్రజలు, పేదవాడు బాగుపడాలి, గొప్పగా చదవాలి, గొప్పగా వాళ్ళ భవిష్యత్తు మారాలి అన్న తపన, తాపత్రయం ఈ పెత్తందారులకు లేదు. కాబట్టి ఇక రైతు సంక్షేమాన్ని చూస్తే మనమెక్కడా, చంద్రబాబు ఎక్కడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే 87,612 కోట్ల రూపాయలు రైతులకు, రైతులు బ్యాంకులు కట్టద్దు అని పిలుపునిచ్చాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు. మొట్టమొదటి సంతకంతోనే రుణమాఫీ చేస్తాను అని వాగ్దానం చేశాడు. ఎన్నికల ప్రణాళికలో, మేనిఫెస్టోలో పెట్టాడు. రుణమాఫీ చేస్తానని నిలువున ముంచినది చంద్రబాబు అయితే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది, రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రుణమాఫీ చేస్తానని మోసం చేసిన ఆ పెద్ద మనిషి అలా ఉంటే ఈరోజు రైతు భరోసా అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఆర్బీకే అంటే జగన్. సకాలంలో విత్తనమైనా, ఎరువులైనా, ఇన్పుట్ సబ్సిడీ అయినా సకాలంలో అందుతున్నాయి అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్.
పగటి పూటే ఉచిత విద్యుత్ అయినా, రైతన్నలకు ఉచిత బీమా అయినా, రైతన్నలకు సున్నా వడ్డీ అయినా, ఇవన్నీ అందుతున్నాయనంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ఆక్వా రైతులకు కరెంటు సబ్సిడీ అయినా కూడా అందుతా ఉంది అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబు చెప్పుకునేందుకు ఏముంది? మరి ఏ పొలంలోకి వెళ్ళినా కూడా చంద్రబాబుకు చెప్పుకునేందుకు ఏముంది? చంద్రబాబు మార్క్, చంద్రబాబు నాయుడు మార్క్ ఎక్కడుంది? ఎక్కడ చూసినా కూడా కనిపించేది వైఎస్ఆర్ సిపి జగన్ మార్క్ కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా కూడా ఇక ప్రజల వైద్యం ఆరోగ్యం విషయానికి వస్తే, ఇక ప్రజల వైద్యము ఆరోగ్యం విషయానికి వస్తే 1-1-0 అని